టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విశాఖ జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై టీడీపీ కార్యకర్తల కొవ్వొత్తులతో ఆందోళన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నక్కపల్లి మండల పార్టీ అధ్యక్షుడు కొప్పిపెట్టి వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీ పాలన కొనసాగుతుందన్నారు. తమ అధినేత చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ప్రపంచం గర్వించదగ్గ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని అంబటి రాంబాబులకు భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతామని వెంకటేష్ హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక దుర్దినం, ఎందుకంటే అటు తెలంగాణను కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ను కానీ అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి సంగతి దేశం మొత్తం అందరికీ తెలుసు. ఈరోజు ఎప్పుడు దేశంలోనే ఏవన్న లీడర్గా ఉండి మంచి నాయకుడిగా గుర్తింపు పొందిన నాయకుడు, ఈవేళ ఆంధ్ర రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కంటి నీరు పెట్టడం జరిగింది.